హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలోని పాన్ కార్డ్కి ఆధార్ లింక్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. ఒకప్పుడు పాన్ కార్డ్కి ఆధార్ లింక్ చేసుకోవాలంటే చాలా ఫ్రీగా అయిపోయేదండి. పాన్ కార్డ్కి పాన్ నెంబర్ కొట్టడం, ఆధార్కి మొబైల్ లింక్ అయి ఉంటే చాలు, పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్కి లింక్ అయిపోయేది. కానీ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది కొత్త ప్రాసెస్ తీసుకొచ్చిందండి. అదే చలన ప్రాసెస్. వీళ్ళు ఎప్పటి నుండి ఈ అప్డేట్ ఇస్తున్నారు కానీ చాలామంది నెగ్లెక్ట్ అయితే చేశారు. కానీ ఇది ఇప్పుడైతే వెబ్సైట్లోని ఇంప్లిమెంట్ అయితే చేస్తారు. ఈ జూన్ నుండి జూన్ 30 వరకు ఎవరైతే పాన్ కార్డ్కి ఆధార్ లింక్ చేసుకుంటారో వాళ్ళకైతే 500 రూపీస్ చలన అయితే పడుతుందండి, పే చేయాల్సిందే. అలాగే జూలై 1 నుండి ఎవరైతే పాన్ కార్డ్కి ఆధార్ లింక్ చేసుకుంటారో వాళ్ళకైతే 1000 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుందండి. కంపల్సరీగా అయితే పే చేయాలండి, మనకు వేరే ఆప్షన్ అయితే లేదు. ఎవరైతే మైనర్స్ ఉన్నారో, అంటే 18 ఇయర్స్ బిలో ఎవరైతే పాన్ కార్డ్ కలిగి ఉండే మైనర్ పాన్ కార్డ్ ఉన్నారో వాళ్ళకి అవసరం లేదు. కానీ ఇండివిజువల్గా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఇండివిజువల్ పాన్ కార్డ్ ఉన్న పర్సన్స్, మంచి ట్రాన్సాక్షన్ చేసే పర్సన్స్ అయితే కంపల్సరీగా పాన్ కార్డ్కి ఆధార్ లింక్ అయితే చేసుకోవాలి. మరి ఈ పాన్ కార్డ్కి ఆధార్ లింక్ చేసుకోవడానికి ఎలా చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి, మొబైల్లో చేసుకోవచ్చు అంటే అవునండి, మొబైల్లోనే చేసుకోవచ్చు. ఫుల్ ప్రాసెస్ అనేది చూపిస్తాను. అలాగే ఈ వెబ్సైట్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేసి మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేయగానే మీకైతే incometax.gov.in వెబ్సైట్ అయితే ఇలా వస్తుంది. సో మెయిన్ పేజ్ అయితే ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మీరు ఈ వెబ్సైట్లోని మీరు చూసుకున్నట్లయితే ఈ వెరిఫై రిటర్న్స్ లింక్ ఆధార్ ఈపే ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ వెరిఫై యువర్ ఫాన్ నో టాన్ డీటెయిల్స్. సో ఈ ఆప్షన్స్ అయితే ఇలా ఉన్నాయండి. ఇక్కడ మీరు లింక్ ఆధార్ అనే ఆప్షన్ అయితే చూసుకోవాలి. ఈ లింక్ ఆధార్ ఆప్షన్లోనే మీరు పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్కి లింక్ చేసుకోవచ్చు. మీరు లింక్ చేసుకునే ముందు అసలు లింక్ అయి ఉందో లేదో, ఇంతకుముందు ఇన్ కేస్ మనం చేసేమో లేదో మెసేజ్ ద్వారా కానీ, ఇంతకుముందు ఎక్కడైనా ఆన్లైన్ సెంటర్లో చేయించేమో లేదో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. కింద స్క్రోల్ చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్ మీకు లింక్ ఆధార్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఫార్వర్డ్ అవుతుంది, కొంచెం నెట్వర్క్ ఇష్యూ అండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేయండి, పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ నెంబర్ ఇచ్చేయండి. నేను ఇస్తున్నాను, డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేద్దాం. ఇలా నా డీటెయిల్స్ అయితే ఇస్తానండి. డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత రైట్ సైడ్న వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ లింక్ ఇలా మీకు రావడం జరుగుతుందండి. ఇక్కడ యువర్ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి ఇస్ ఆల్రెడీ లింకెడ్ టు గివెన్ ఆధార్ నెంబర్ అని నా యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది, ఇలా లింక్ అయిపోయింది. ఇన్ కేస్ మీరు లింక్ అవ్వకపోతే డస్ నాట్ లింకెడ్ అని వస్తుంది, మీరు లింక్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం బ్యాక్కి వెళ్దామండి. ఇలా మనం హోమ్ పేజ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం ఇందాక అనుకున్నట్టు లింక్ చేయడం కోసం లింక్ ఆధార్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇలా లోడ్ అవుతుంది, కొంచెం వెయిట్ చేద్దాం. ఇలా వస్తుంది, ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఒకసారి మనం గైడ్లైన్స్ అయితే చూద్దామండి. ఇక్కడ సిబిడిటి సర్క్యులర్ కోసం ఆ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే 1 జూలై 2017 అండ్ ఎలిజిబుల్స్ టు అప్టైన్ ఆధార్ ఫెయిల్డ్. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ 30 జూన్ వరకు అయితే 500 చలన అనేది మీరు పే చేయాలి. ఆఫ్టర్ ఇక్కడ జూన్ 2022 అండ్ దర్ ఆఫ్టర్ ఆ తర్వాత అయితే మీరు 1000 రూపీస్ చలన రూపంలో అయితే పే చేయాల్సి ఉంటుంది, మీరు పాన్ కార్డ్ అండ్ ఆధార్ లింక్ చేసుకోవడానికి అనేసి అంటున్నారనమాట. ఈ చలన అనేది మనకు ఇక్కడ చలన నంబర్ ITNS 280 అనే యాక్ట్ ప్రకారం, అంటే రూల్ ప్రకారం మనం పే చేయాల్సి వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం చలన పే చేస్తామో 4 to 5 వర్కింగ్ డేస్లోని మన పేమెంట్ అనేది యాక్సెప్టబుల్ అవుతుంది. అలాగే ఈ 4 to 5 డేస్లోనే మనం ఏంటంటే మన యొక్క మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చి పాన్ ఆధార్ లింక్ అనేది చేసుకోవాలి. ఈ ఫుల్ ప్రాసెస్ అనేది చెప్తాను. ఇక్కడ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఇచ్చేద్దాం. ఓకే, పాన్ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చానండి. కింద వ్యాలిడేట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఇంకోసారి వచ్చి కంటిన్యూ టు పే ఆన్ ప్రోటియన్ NSDL పోర్టల్ అని వస్తుంది. ఇది ఇంకో సైట్కి రీడైరెక్ట్ అవుతుందండి, మనకు NSDL ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సైట్కి అయితే మనకు రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ఫీచర్స్ అయితే ఉంది. ఒకసారి మళ్ళీ డెస్క్టాప్ మోడ్ పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత మనం ఇందాక చూసుకున్నట్లయితే చలాన
ITNS 280 ఆప్షన్. ఇక్కడ చూసుకున్నట్లయితే చలానా నంబర్ ITNS 280. సో దీని మీద క్లిక్ చేద్దాం. ఇదైతే ఎవరైతే సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ ఇండివిజువల్గా ఎవరైతే ట్యాక్స్ రన్ చేస్తుంటారు, ఐ మీన్ ట్యాక్స్ అంటున్నా ఇండివిజువల్గా పాన్ కార్డ్ ఎవరైతే రన్ చేస్తూ ఉంటారో నార్మల్ ట్రాన్సాక్షన్స్కి వితౌట్ మైనర్, ఎవరైతే మైనర్ కాకుండా ఉన్నారో వాళ్ళు దీన్ని చూస్ చేసుకోవాలి. సో దీని మీద క్లిక్ చేద్దాం, ప్రొసీడ్. ఇలా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ దగ్గర ఇక్కడ ట్యాక్స్ అప్లికేబుల్ అంటే కార్పొరేట్ ట్యాక్స్ కంపెనీస్కి అవి కింద ఇన్కమ్ ట్యాక్స్ అదర్ దెన్ కంపెనీస్, మనం ఇండివిజువల్ కాబట్టి అది సెలెక్ట్ చేసుకుందాం. టైప్ ఆఫ్ పేమెంట్, టైప్ ఆఫ్ పేమెంట్ వచ్చేసరికి ఇవి మనకి ఏవి వర్తించదండి, ఏది కూడా సెలెక్ట్ చేసుకోకూడదు. కింద లాస్ట్లో 500 అదర్ రిసిప్ట్ దగ్గర సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మోడ్ ఆఫ్ పేమెంట్, నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్. నేను డెబిట్ కార్డ్ యూజ్ చేస్తాను కాబట్టి డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అన్నమాట, పాన్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి తర్వాత అసెస్మెంట్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ వచ్చేసరికి ఇక్కడ మనం 2022-23 కాకుండా 2023-24 సెలెక్ట్ చేసుకోవాలండి. ఇవి సెలెక్ట్ చేసుకుంటేనే ఓకే అవుతుంది, మనం 2022 ఇవి సెలెక్ట్ చేసుకుంటే అవ్వట్లేదు, ఇవే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ డోర్ నెంబర్, విలేజ్ అండ్ స్ట్రీట్, ఏరియా, లొకాలిటీ, డిస్ట్రిక్ట్, స్టేట్ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలండి. ఒకసారి నేను ఫిల్ చేసి చూపిస్తాను. ఎస్, ఇలా అయితే డీటెయిల్స్ మొత్తం ఇస్తామండి. ఒకసారి రీచెక్ చేసుకోండి డీటెయిల్స్ అని కరెక్ట్గా ఇచ్చారో లేదో. ఇలా డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఒకసారి మీకు డౌట్ ఉండొచ్చు 2023 ఇచ్చుకోవడం వల్ల 2022 అని, అదే ఇచ్చుకుందాం మీరు అన్నట్టుగానే ఇచ్చి ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ చేద్దాం. సో తీసుకోవట్లేదండి, అసెస్మెంట్ ఇయర్ షుడ్ బి గ్రేటర్ దెన్ అంటుంది, అందుకని ఇది చెక్ చేసుకొని మనం మళ్ళీ ప్రొసీడ్ కొడదాం. ఓకే, ఇక్కడ బ్యాంక్ నేమ్, బ్యాంక్ ఆఫ్ బరోడా. ఓకే, ప్రొసీడ్. ఓకే, ప్రొసీడ్ అయితే అయిందండి, ప్రొసీడ్ అయింది. ఆప్షన్స్ మనకి ఇలా చూపిస్తుంది, ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ ప్రొసీడింగ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మన డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్ అండ్ పాన్ నెంబర్ చూపిస్తుంది, ఫుల్ నేమ్ అనేది అందులో చూపిస్తుంది, ఫినాన్షియల్ ఇయర్ అనేసి ఇలా చూపించి అడ్రస్ చూపిస్తుంది. ఇక్కడ ఐ అగ్రి మీద క్లిక్ చేసి సబ్మిట్ టు ద బ్యాంక్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసినట్లయితే ఆటోమేటిక్ అమౌంట్ అయితే కట్ అయిపోతుంది, అదే డెబిట్ కార్డ్ యూజ్ చేసినట్లయితే మనకు డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది, అడిగేసి పేమెంట్ అయితే తీసుకుంటుంది. అంతేనండి, ఇంతవరకు చూపించగలను. ఇక్కడ పేమెంట్ కొట్టినట్లయితే పేమెంట్ అయితే అయిపోతుంది, పేమెంట్ విషయాలు క్రెడెన్షియల్ కాబట్టి. సో హోప్ యూ లైక్ ఇట్. పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు వితిన్ 5 డేస్లో మీరు మళ్ళీ సైట్ మెయిన్ పేజ్కి అయితే వచ్చేయండి. సైట్ మెయిన్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ లింక్ మళ్ళీ ఆప్షన్ ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ వ్యాలిడేట్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఓటీపీ అయితే అడగడం జరుగుతుంది. మీ యొక్క ఓటీపీ అడిగిన తర్వాత మీకు లింక్ అయితే అయిపోతుంది. పేమెంట్ అయినటువంటి వితిన్ 5 డేస్లో మాత్రం మీరు చేసుకుంటే మంచిది, ఆ తర్వాత మళ్ళీ మీరు పే చేయాల్సి వస్తుంది పేమెంట్ అయిన వితిన్ 5 డేస్లోనే. ఇదండి కొత్త ప్రాసెస్ అయితే. ఎవరైతే తెలీదో వాళ్ళకైతే తెలియజేయండి. చాలామంది ఎంప్లాయీస్కి కూడా తెలీదు, చాలామంది ఇండివిజువల్ మంచిగా ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళకి కూడా తెలీదు, ప్లీజ్ ఇన్ఫార్మ్ చేయండి వాళ్ళకు. అలాగే మన ఛానల్లోని మంచి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విషయాలకి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.